ప్రైజ్ స్తోత్రం అందరూ స్తుతిద్దాం. Glory to be Lord. Heavenly Father Almighty. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. జీసస్ నివసించుటకు యోగ్యత లేదు ప్రేమా స్వరూపివి నా యేసయ్యా నాలో నివసించుటకు యోగ్యత లేదు
నివసించితిరి యేసయ్య యేసయ్య నా యేసయ్య 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 నా యేసయ్య పాత్రుడను కానై యోగ్యుడను ఈ సన్నిధిలో పాత్రుడను యోగ్యుడను ఈ సన్నిధిలో ఇలా చూడను కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది యేసయ్య యేసయ్య పాత్రుడను యోగ్యుడను ఈ సన్నిధిలో ఇలా చూడకు పాత్రుడను యోగ్యుడను ఈ సన్నిధిలో ఇలా చూడకు కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది యేసయ్య 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 నా యేసయ్య 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 నా యేసయ్య రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది యేసయ్య 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 నా యేసయ్య అందరం యేసయ్య యేసయ్య నా యేసయ్య పాత్రుడను యోగ్యుడను కానై నీ సన్నిధిలో నిలచుటకు కృపయే నిలిపినది దయయే
దర్శినది కృపయే నిలిపినది దయయే స్థిరపరచినది పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడమైనటువంటి మా ప్రభువాని ఘననామానికి మహిమ చెల్లిస్తూ, ఇంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుంటే చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ఒక మంచి స్తోత్రం చూద్దాం. మంచిది. మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. గడిచిన దినములన్నిటిలో ప్రభు మన పట్ల చూపిన అత్యధికమైన ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. అనేక మంది అనేక రోగాలు వచ్చి, అనేక వ్యాధులు వచ్చి, బలహీనతలతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనకి ఏ తెగులు రానివ్వకుండా నేటికి మనం సజీవులుగా ఉండటం, కృప చూపిన ప్రభునకి సమస్త ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. గత 3 పగళ్ళు సిద్ధపాటు కూడికలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపాటు కూడికలలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏర్పాట్లో లేని వాళ్ళు రాలేకపోయారు. దేవునికి స్తోత్రం. 2 పగళ్ళైతే నాన్ స్టాప్గా నేనే 3 గంటలు నేనే ఒక్కడనే ప్రార్థన చేశాను. వచ్చిన వాళ్ళు ఏకీభవించారు. భూమి మీద ప్రభు చెప్పాడు, ఇద్దరు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి. అసలు కాబట్టి నన్ను అనుసరించిన వాళ్ళు, నన్ను ఫాలో అయిన వాళ్ళు వచ్చారు. నేను చేసే ప్రతి ప్రార్థనకి ఆమేన్ అన్నారు. దేవుడు ఆ ప్రార్థనలు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. తప్పకుండా ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలామంది వ్యర్థంగా ఇంటి దగ్గర ఉండి కూడా రాల, వారిని ప్రభువే చూచుకొనుగాక.
అంతేగా ప్రభువే వాళ్ళని చూసుకోవాలి. సేవకుడు ఒక 3 దినాలు ప్రార్థనలు అని చెప్పినప్పుడు సేవకునికి పని పాట లేక పెట్టరు. అర్థమైందా? మాకేం పని బాట లేక పెట్టుకో, పని బాట లేక పెట్టామనుకుంటున్నారేమో మీరు. అర్థమైందా? సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఒక రూపాయి అన్న లాభం ఉందా నాకేమన్నా? సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మీ దరిద్రం పోవాలి, శాపం పోవాలి, కుటుంబాలు బాగుండాలని, ఏదైనా పొరపాట్లు తప్పిదాలుంటే కొద్ది నిమిషాల్లో ప్రభురాత్రి భోజనంలోకి వెళ్తున్నాం కాబట్టి పరిశుద్ధంగా మనల్ని మనం ప్రార్థన చేసి మన తప్పిదాలు పొరపాట్లు అన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి ఆ సిద్ధపాటు కూటాలు పెట్టాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఏంది ప్రభువా వ్యర్థంగా ఇంటికాడ ఊరికే తిరుగుతూ ఆ కొంపకి ఆ కొంపకి కాలక్షేపాలు చేసుకుంటున్నారు, ఇటువంటి ప్రార్థనలు పెట్టినప్పుడు ఎందుకు రావట్లేదని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఏర్పాట్లో ఉన్న వాళ్ళే వస్తారు. ఉదాహరణ ఏం చూపించాడంటే, 20 లక్షల మంది ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరితే 2 మాత్రమే కనాన్ వెళ్ళారు, మిగతా వాళ్ళంతా రాలిపోయారని. ప్రవక్త ఏమంటాడంటే, వాళ్ళంతా నులివెచ్చని క్రైస్తవులు అన్నాడు. ఈరోజు పగలు నేను అదే చెప్పాను. లవోదికేయ సంఘకాలం, ఈ చివరి సంఘకాలంలో ప్రజలందరూ కూడా నులివెచ్చని స్థితిలో ఉన్నారు. భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, స్తోత్రాలు లేవు, ఆమెన్ లేదు, అలలే లేదు. పైగా అడిగామనుకో, నేను చేసేది నువ్వు చూస్తున్నావా అనే మాట మాట్లాడుతున్నారు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు అని నేను అడిగాను అనుకో, నిన్న నేను అడిగే నేను చేసేది నువ్వు చూస్తున్నావా అయింది. మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశ్న కూడా అదే కదా, జవాబు కూడా. ఒకవేళ నేను అడిగితే మీరు కూడా ఏమంటారు అంటే, ప్రజెంట్ ఎట్లా ఉన్నారంటే నులివెచ్చని స్థితి. ఆదివారాలు ప్రార్థనలు కూడా ఎగ్గొట్టి ఫంక్షన్లకి, పప్పన్నాలకి, పలావన్నాలకి. అర్థమవుతుందా? అంటే ఆదివారం ఏంటది? విశ్రాంతి దినం అంటగా ఆదివారం అంటే భలే చెప్పారండి మీరు. మళ్ళీ ఆదివారం వచ్చింది, పప్పన్నం మళ్ళీ వచ్చింది అయ్యింది, నీ తిండి మండిపోను. ఎక్కడ భోజనాలు పెడితే అక్కడ, ఎక్కడ ఫంక్షన్లు అయితే అక్కడ, ఎక్కడ తిండి జరిగితే, ఎక్కడ జరుగుతుంటే ఆ కొంప చుట్టే తిరుగుతుంటారు. ఆ భోజనాలు అయిపోయిందాక దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేని కొరకండి ప్రార్థనలు? కొన్ని సంఘాల్లో అయితే 10 ఇంటిదాకా 11 ఇంటిదాకా పెట్టుకొని ఆ రొట్టె ఏదో మొఖాన్ని కొట్టి చల్ మీ సౌ మీరు చావండి అని చెప్పి ఎందుకు ఎంతసేపు ప్రార్థన చేశాం? కొన్ని సంఘాలు అన్నీ రోగాలు అన్నీ వ్యాధులు, ఎప్పుడు హాస్పిటల్స్లో తిరుగుతుంటారా సంఘంలో వాళ్ళు? మీరు తిరుగుతున్నారా? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా 4 రోజులు?
ఎందుకు ఇది? కుటుంబాల క్షేమం కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు. వీటన్నిటిని మించి ఆత్మీయతలో ఎదిగి రేపు మనమందరము కూడా దేవుని రాజ్యములో ప్రవేశించటం కొరకు. హల్లెలూయా. అర్థమైందా? ఎదిగి తిప్పలు 4 గంటల దాకా మిమ్మల్ని మీరేం కాపుకోసారు మోత పైకంటాం. దేని కొరకు ఈ ప్రయాస? ఏ విధము చేతనైనా ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని. ఏ విధము చేతనైనా పౌలు అంటాడు. అందుకే ఉపవాసాలతో జాగరణలతో నన్ను నేను నలగొట్టుకుంటానంట. దేవునికి స్తోత్రం. ఇంత బతుకు బతికి ఇంతేనక తెచ్చినట్టు, ఇంత భక్తి చేసి ఎత్తబడే గుంపులో లేకపోతే పరలోక రాజ్యంలో మనం గనక చేరకపోతే మనం చేసేటువంటి భక్తి అంతా కూడా వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ప్రార్థనలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆరాధన గనక నెట్టేసుకుని పోయావంటే నువ్వు నరకానికి దగ్గరవుతున్నావని సూటిగా తేటగా తెలుసుకోవచ్చు. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది అపోస్తలుల ఉపదేశ క్రమం. ప్రభు ఏదైతే చెప్పాడో దాన్నే మనం కొనసాగిస్తున్నాం. హల్లెలూయా. ప్రభు ఏదైతే చేయమన్నాడో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు పునాది ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక రేపు శుక్రవారం పగలు 1 తారీఖు 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన కూడుకుంటుంది. 1 తారీఖు వాగ్దాన సందేశ కూడిక. ఆమెన్. హల్లెలూయా. గడచిన నెలంతా దేవుడు కాపాడి మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శుక్రవారం అంటే 1 తారీఖు పగలు 11 నుంచి 3 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ రావచ్చు. దేవునికి స్తోత్రం. ఇద్దరు ముగ్గురు వచ్చినా ఇబ్బంది లేదు, 4 గంటలు సాగిపోద్ది. అది సాగిపోవాలి 3 రోజులు. ఇద్దరు ముగ్గురు వచ్చినా 4 రోజులు వచ్చినా కూర్చున్నావంటే లేచే పని లేదు. 3-4 గంటలు నువ్వు 1 గంట కూర్చో రైలు పెట్టేలా తిరుగుతుంటావు బయటికి లోపలికి బయటికి లోపలికి. మన దట్ట కాదు ఇక్కడ కూర్చుంటే 3 గంటలు లేచే పని లేదు. దేవునికి స్తోత్రం. ఇది కేవలము దేవుని కృప. హల్లెలూయా. నేనేమంటానంటే నా వలే ఉండుట మీకు మేలు అంటాను. పౌలయ్య గారు అన్నట్లుగా ఆయన అంటే నా వలే ఉండుట మీరు కూడా 3 గంటలు ప్రార్థన చేయటం మీకు మేలు. దేవునికి స్తోత్రం. సంఘము నిలువెత్తని స్థితి, లోక సంబంధమైన కార్యాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లా. ఇది చాలా విచారించాల్సినటువంటి విషయం. లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు కానీ దేవుని పనికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లా. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. లెక్కుంది రేపొద్దున దేవుని కాడ. నువ్వు 8 గంటలు దేవుని సన్నిధిలో గడిపావు, 8 గంటలు లోకంతో గడిపావు. లోకంలో ఎన్నాళ్ళు ఉన్నావు, దేవునితో ఎన్నాళ్ళు ఉన్నావు. ఆ లెక్కను బేరీజ్ వేసినప్పుడు
దేవునితో ఉన్న లెక్క లోకంతో ఉన్న లెక్కను రెండు ట్యాలీ చేస్తే లోకంలో ఎక్కువ ఉన్నావు అనుకో నరకము నీకు సంప్రాప్తమగును. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పు. నువ్వు ఆమెన్ అన్నానకపోయిన దేవదూతలు ఆమెన్ అన్నారు. దేవదూతలు ఈ కూడికను తొంగి చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం నిద్రపోం కానీ దేవుడు దేవదూతలు నిద్రపోరు. మనం నిద్రపోతాం కానీ దేవుడు దేవదూతలు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిద్రపోకుండా ప్రభువుని ఆరాధిస్తున్న వారిని బట్టి ప్రభు వారిని చూచి ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పిన దానిని నా పిల్లలు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన పిల్లలు కూడా ప్రార్థించుట యందు నిద్రపోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి నిద్ర లేనట్టుగా పాప రోజు అంటే రోజు మరి నిద్రపోయే టైం కదండి. నిద్ర వస్తుంది దేవునికి స్తోత్రం. నేనేమంటారంటే దాన్ని కొంచెం జయించండి అంటున్నాను. ఆ టీచేటప్పుడు కొంచెం పోయి కాలు సాగినట్టుంటుంది కిందకు పోతే ముఖం కడుక్కొని రమ్మన్నా. అసలే నిద్రపోనోళ్ళలాగా అసలు ఆ మంపే ముఖంలో కనపడినట్టుగా అంతే కూర్చొని బిస్కెట్లు తిని టీ తాగేసరికి ఏం జరుగుతుంది? నీ ముఖం చూస్తే ఆటోమేటిక్గా నిద్రపోయలేసావని కనపడుతుంది. ఎట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి మెలకువగా ఉండి ప్రార్థన చేయుట ఆశీర్వాదం. నిద్ర మత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుంది. తాగుబోతులు, నిద్రబోతులు, తిండిబోతులు దరిద్రులవుతారని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఆమెన్. కాబట్టి మీరు మెలకువగా ఉండి వర్తమానం వినుట మీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. హోషేయా గ్రంథము 2వ అధ్యాయం. లేవాళ్ళ ముసలి ముతక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మొత్తం ప్రభు మన మధ్యలోకి వచ్చాడు. కూర్చుంటే కొత్త శాపం వస్తుంది. ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఊళ్ళో రెడ్డి గారు తెలిసి కూర్చుంటుంది. ఏసయ్యత్తి లేవా సైతానిక భేటీ. హోషేయా గ్రంథము 2వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంశం పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడమైన మా ప్రభువాని ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనా కూడికలో ఎంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ శ్రమలోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని వాగ్దానము చేసిన దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగము ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మాట్లాడండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడతో మీరు మాట్లాడండి.
చివరి కాలములోనైనా మేము వాక్యం వినివారు మాత్రమయ్యండి, మమ్మును మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒకసారి మీ పక్కనల్ని పలకరించండి, బాగున్నారని అడగండి, కొట్టడగండి కొట్టడగండి. కొంచెం నవ్వుతాడుగో, మగవంతా అదే రంగం పెట్టుకుని అడుగుతున్నానండి, కొంచెం నవ్వుతా బాగున్నారా అని అడగండి. ఏడుతాను బాగా. కుర్చీలో కూర్చున్నలు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పగటికాల సమయంలో ఇక్కడే కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆమేన్, ఈ రాత్రి ప్రభు ఏ వర్తమానాన్ని నీ బిడ్డలకు బోధించాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట, ఆకోరు లోయను శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏ శ్రమతో ఇక్కడికి వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, ఏ వ్యాధులతో వచ్చావో, ఏ బలహీనతతో వచ్చావో, శ్రమల లోయల గుండా, రోగమనే లోయ గుండా, వ్యాధులనే లోయ గుండా, అప్పులనేటువంటి లోయ గుండా, ఏ పరిస్థితులలో నువ్వు ఇక్కడికి వచ్చావో, నా దేవుడు నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శ్రమల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. గడ్డగడ్డగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాగల దినాల్లో, ఆమేన్, గట్టిగా రాగల దినాలలో నీవు నా మాట వింటే, నా మాటకు లోబడితే, నా చిత్తానుసారంగా నడుచుకుంటే, హల్లెలూయా, నీ జీవితంలో దేవుడు ఒక నిరీక్షణను కలుగజేస్తాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దాన పూర్వకమైనటువంటి మాట, అర్థమవుతుందా? ఎట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమేన్. క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? మన కొరకు దేవుడు స్వాస్థ్యమును సిద్ధపరిచాడు, అదే పరలోక పట్టణం. దేవుడు స్తోత్రం. రేపు దానిని మనము స్వాధీనపరుచుకోబోతున్నాం. హల్లెలూయా. మన నిరీక్షణ ఏంటి? ఆస్తులు సంపాదించుకోవటమా, డబ్బు సంపాదించుకోవటమా? చెప్పాలి. బంగారం సంపాదించుకోవటమా? ఏంటి మన నిరీక్షణ? ఏ విధము చేతనైనా, పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలి. నేను మృతులలో నుండి లేవాలి. హల్లెలూయా. ప్రభు రాకడలో బ్రతికి గనక ఉంటే, హల్లెలూయా, సజీవులమై మహిమ శరీరమును ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే అంటాడు, సజీవులమై నిలిచి ఉండు మనము ఏకముగా ఆయనతో కూడా కొనిపోబడుదుము. మత్స్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొని మార్పు చెందుతుంది. గట్టిగా గట్టిగా.
దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమల లోయల గుండా నువ్వు వెళుతున్నావేమో, శ్రమల లోయల గుండా వెళ్తున్న నీ బ్రతుకును నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. ఇది వాగ్దానపూర్వకమైన మాట. ఆమేన్. నువ్వు ఇప్పుడు ఏ లోయల గుండా వెళ్తున్నావో, నీ స్థితి ఎలాగుందో, నీ పరిస్థితి ఎలాగుందో అన్నీ గ్రహించినటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆకోరు లోయను అంటే శ్రమ కలిగిన లోయను నీకొక నిరీక్షణ ద్వారముగా నేనే చేస్తాను. గట్టి చెప్పాలి, రెండు చేతులు పైకి. అసలు ఈ ఆకోరు లోయ ఏంటి, అసలు ఇది ఎక్కడుంది, ఎందుకు శ్రమలు కలిగిన లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేస్తాను అన్నాడు, అది మనం చూడాలంటే ఒకసారి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, ఈ 7వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. గట్టిగా స్తోత్రం చెబుతారా, అందరూ నా వైపే చూడాలి, కిందకి పక్కలకి. బైబుల్ మూసేయండి, నువ్వు చూసేది లేదు పెట్టేది లేదు, మూయే. నేను తీసి పోయే లోపల మీరు తెల్లారుద్ది, నేను చెప్పే రెఫరెన్స్ మీరు చూసేది కదా, రెండవ రాకడ వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాకల్ని చూడాలి అందరూ. యెహోషువ యెరికో మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు, దేవునికి స్తోత్రం, రెండు చేతులు పైకెత్తి, యెరికో శపించబడినటువంటి పట్టణం. దేవుడు ఏం చెప్పాడంటే, యెరికో పట్టణాన్ని జయించి మీరు వచ్చేటప్పుడు యెరికోలో ఉన్నటువంటి దేనిని కూడా మీరు ముట్టుకోవద్దు. ముట్టుకున్న వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పాడు, దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణం పేరు హాయి. హాయి కాదు, హాయి. ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, అది చాలా చిన్న పట్టణం, ఇస్రాయేలు ప్రజలను వారు తరిమి తరిమి కొట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి. పెద్ద పట్టణాన్ని ఏమో స్వాధీనపరుచుకున్నారు. ఆమెన్. చిన్న పట్టణం విషయంలో పారిపోయి వచ్చారు. అసలు ఏం జరిగింది ఏందని చెప్పి నాయకుడైనటువంటి యెహోషువ ఇస్రాయేలు పెద్దలు బట్టలు దించుకొని తలల మీద ధూళి పోసుకొని గోనె పట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే, ఆమెన్ చెప్పండి, రెండు చేతులు పైకెత్తి, హల్లెలూయా. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. దేవుడు వచ్చి ఏమన్నాడంటే, మీ మధ్యలో శపితమైన వారు ఉన్నారు. గట్టిగా, శపితమైన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు. శాపమైంది మీ దగ్గర ఉంది, అది గనక మీలో నుండి తొలగిపోతేనే, హల్లెలూయా, మీకు నేను తోడై ఉంటాను. అది గనక తొలగిపోకపోతే
నేను పొరపాటును కూడా మీ మధ్యలోకి రాను. ఇది ప్రభువు చెప్పిన మాట. చదువుతారు ఒకసారి, యెహోషువా గ్రంథము 7:6 చదవండి. చింపుకొని సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు యెహోవా మమ్ము నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దానును ఎందుకు దాటించితివి? మేము యోర్దాన్ అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఏమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థించగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలా అవమానం రావాలా? మహిమ రావాలంటే ప్రార్థన లెగ్గొట్టి పెళ్లిలకు పోవాలి. ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి చెప్పండి, ఈయన బానీడయ్యా బానీడయ్యా, ఏదో పొరపాటును పోయిను. అస్సలు నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివేనా? డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా. నువ్వు ఒక నిజమైన దేవుని బిడ్డవైతే, నిజమైన దేవుని బిడ్డ అనండి అయితే, ఆదివారం దేవుని సన్నిధిని వదులుకుంటావా? మీరే గనక షడ్రక్ మెషక్ అభ్యద్నగో ప్లేస్లో ఉంటే, శుభ్రంగా బొమ్మకాడిగిపోయి పొంగళ్ళు పొంగిచ్చి ఎప్పుడు పగలైతే అందరూ చూస్తారండి చీకట్లో, దానికి దండం పెట్టి అయ్యగారు చేస్తాం అగ్నికొండ వద్దు ఏమొద్దు అని చెప్పి నోరు మూసుకొచ్చేవాళ్ళం. అది మన భక్తి. ఏ ఆమెన్ చెప్పరు? మన భక్తి ఏంటి? బొమ్మయ్య ఆడ పెడితే చెప్పండి, నీ విశ్వాసం నీ భక్తి ఏది? ఎక్కడ ఒక అన్యజనుడు ఆ ఊర్లో, ఒకవేళ దేవుని పిల్లలు ఆ ఊర్లో కనపడి మీరు ప్రార్థన వాళ్ళేనా? సిగ్గు లేదా? ఆదివారం ప్రార్థన కొట్టిట్ట పెళ్ళిళ్ళ కాడికి వచ్చారు అని అంటే ఏం చెప్తారు? ఏసు రక్తమే జయం. మరి దేవుని సందని వదిలిపెట్టిపోతే అల్లాడిపోక ఏం చేస్తారు? ఇప్పుడు ఆదివారం నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెడితే చచ్చిపోతావని లేఖనం చెబుతుంది. నిర్గమాకాండం 35 చదవండి ఒకసారి, పెద్ద చదవండి. భక్తులకు కొంతమందికి రావట్లేదంట, తెలియదంట. నిర్గమాకాండం 35:1-3 త్వర త్వరగా. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా, 6 పనిచేయాలి, 7 పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతివాడు చచ్చిపోతారు. అర్థమైందా? నేనేమంటానంటే బంధువులను వదిలిపెట్టుకోవద్దు, చుట్టాలను వదిలిపెట్టుకోవద్దు,
రక్త సంబంధికులను వదిలిపెట్టుకోవద్దని నేను చెప్పట్లా. ఆ కార్యక్రమానికి పోయేవాళ్ళు నీ ఇంట్లో లోక సంబంధులు ఎవరో ఒకరు ఉంటారో, వాళ్ళు పంపి. నువ్వు భక్తురాలివి కదా, నేను ఆమెను చెప్పలేదు. పద్మాగారు ఏదో శ్రమ వచ్చింది అందుకే వచ్చింది, లేకపోతే అసలు మిగతా రోజులు ఎప్పుడు కనపడదు. ఏదైనా భక్తి అంటే అట్లాగ ఉండాలి. ఆమె ప్రైజ్లో అందుకే రాంది అంటారా? మీరేమేం చేయొచ్చు కానీ నేను మాత్రం అనకూడదు. ఒక మాట, మీరు ప్రార్థన లేకపోవచ్చు, ఎట్టని తిరగచ్చు, ఎట్టని బావచ్చు, నేను పాత్రగా టన్ను అనొచ్చు అట్లా అట. ఇది కామమేనా? నువ్వు విశ్వాసివేనా? చెప్పాలి, నువ్వు విశ్వాసివేనా? ఇది క్రమమేనా? కొంచెమైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడు ఈ పని చేయడు. ఆ ప్రోగ్రాంకు పోయేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మీ ఇంట్లో, సూపర్ చేసి వాళ్ళని పంపించాలా? నువ్వే ఇక కూర్చుంటే ముందు బస్ ఆటోనా జీబా టాటా ఏసీయా అమ్మా లారీయా ఏదో ఏసీలే. ఇప్పుడు నువ్వు భక్తురాలు వేడా? నెంబర్ వన్ భక్తురాలు నేను. ఎవరు నేను చెప్పండి? దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుడు అద్భుతం చేయాలా, స్వస్థతలు చేయాలా, ఆశ్చర్యాలు చేయాలా? అందుకే రెండు రోజులు ప్రార్థన చేయనీలే వాళ్ళని ఎవరిని తెలుసా? రెండు రోజులు వాళ్ళు అర్హులు కాదు, ఇవాళ కూడా చేయనిచ్చి వీళ్ళు ఓపిక లేక రాలా నేను. 1 గంటకు వచ్చా, వచ్చినా కానీ నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదని అడగలా, నేనే చేసుకున్నా. అర్హులు కాదు మీరు. ఆదివారం ప్రార్థన కొట్టిపోతే నీ ప్రార్థన నువ్వు పొడుగు ప్రార్థన చేస్తే ఎవడిట్లా నీ ప్రార్థన? నాకే ఇంటానికి చెవులపై రక్తం వచ్చింది. ఏమన్నా అనుకో, తిట్టుకో, నా మీద ఒక పుస్తకం రాసుకో. నాకు అసలు లెక్క లేదు, జమా లేదు. బోధంతా ఇంతే ఉంటుంది. అడుగు ఆయన్ని, ఆదివారం 3 చోట్ల వస్తున్నాడు. ఏడైనా తేడా వద్దాం అడుగు. ఉన్నాడు చూడ వాడు సాక్ష్యం. ఏడైనా పూసే బోధ, గ్యాస్ బోధ ఏ సంఘంలో ఉందో అడుగు. నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుని సందులో ఉండు. భక్తులందరూ ఆదివారం ప్రార్థన కొట్టి వెళ్తున్నారండి, యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఎవడు బాధ్యత? ఎవరినంటో ప్రార్థనకు వచ్చిన వాళ్ళు మొత్తం తెక్కలిగింది, బాగా జరిగింది. అసలు నీ భక్తి ఎట్లుంటుందంటే నువ్వు ఎక్కగానే ప్రార్థన చేసి ఉంటావు కదా, బాబా పోతున్నానయ్యా, నాకు తెలుసు బాబా ప్రార్థన ఎగ్గొట్టి పోతున్నారని. ఆదివారం అయినా కానీ నువ్వే కాపాడాలా. అర్థమవుతుందా? ఎటుగా స్తోత్రం చెప్పండి. అయ్యా ఎందుకీ శ్రమ, ఎందుకీ కష్టం, ఎందుకీ బాధ? అఖోరు లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తానని చెప్పావు కదా, శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానని చెప్పావు కదా అంటే దేవుడు అంటాడు శపితమైంది నీ దగ్గర ఉంది, దేవునికి ఆయాసమైన కార్యం నీలో ఉన్నాయి, వాటిని గనక వదిలిపెడితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చదవండి ఆ మాట 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనేను, ఆదివారం ప్రార్థనకు రాకుండా ఊర్లంబడి తిరిగి ఇక్కడికొచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లే అన్నాడు దేవుడు. ఎవరినే? యెహోషువని. యెహోషువతో అన్న దేవుడే నీతో అంటున్నాడు. ఆమెన్ చెప్పండి. మనోడు సీరియస్గా ప్రార్థన చేస్తారు, ప్రభు అయ్యా అయ్యా సూత్రం అయ్యా ఎందుకు జరిగింది అయ్యా అంటున్నాడు. దేవుడు రంగం మీదకి వచ్చి కొంచెం లెగితే బాగుంటుంది,
నీవేల ముఖములు నేల మోపావు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరారు. ఏంటా నిబంధన? ఆరు దినాలు పని చేయాలి, ఏడవది మీకు విశ్రాంతి దినం. హల్లెలూయా. దానిలో పనిచేసేవాడు ఎవడైనా మరణశిక్ష పొందును. నా ఆజ్ఞను ఏం చేశారు? మీరు అతిక్రమించారు. నా ఆజ్ఞను ఏం చేశారు? మీరారు. ఇదివరకు ప్రార్థన లేదు, ఇదివరకు భక్తి లేదు, ఇదివరకు ఉపవాసం లేదు, ఇదివరకు కన్నీరు లేదు. అంత శోభక్తి అయింది నీది. చెప్పండి, ఏ భక్తి? జనాలకు కనపడేటువంటి భక్తి చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, చదవండి అక్కడ, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరే. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి అంటున్నారా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, శాపగ్రస్తులైన వారు మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఆమెన్. మొన్న ఒప్పుకున్నాం అయ్యా, సమానమే. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నా శిక్ష తప్పదు. అర్థమవుతుందా? ఇంకా అంతకాడికి ఒప్పుకోవటం ఎందుకో? మరి అదే, ఒప్పుకున్నా దావీదు ప్రార్థన చేశాడు, దేవా పాపిని నిన్నాశ్రయించాను అని పాట పాడాడు. ఆహా, దావీదా భలే పాట పాడావు, వెరీ గుడ్. భలే పశ్చాత్తాపడ్డు 51వ కీర్తనలో. కనుక నేను నిన్నేం చేయట్లా వదిలిపెడతాను అన్నాడా? వదిలిపెట్టలా. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించాడు. దావీదు అంతటి వాడికే శిక్ష తప్పకపోతే మన భక్తి సంగతి ఏంటి? మన స్థితి ఏంటి? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? హల్లెలూయా. దావీదంతటి వాణ్ణే దేవుడు వదిలిపెట్టబోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి చూడాలి. నగల్లి గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. చేతులు ఎందుకు బంధించుకున్నారట? ఎవరు బంధించారు? యేసు నామంలో నీ కట్లు తీగిపోవును గాక. ఫ్రీగా ఉండండి. ఎవరు బంధించినట్టు పెట్టారు ముఖాలు. హల్లెలూయా. కుర్చీలో వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? శపితమైనది శ్రమల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటే ఊరికే చేయడు. శ్రమల లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే నీలో దేవునికి ఆయాసకరమైనది పూర్తిగా తొలగిపోవాలి. అది ఎప్పుడైతే నీలో లేకుండా పోద్దో అప్పుడు నీకు నిరీక్షణ ద్వారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నిరీక్షణ ద్వారం ఉండదు. అబ్రహాముకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? 100 సంవత్సరాలప్పుడు బిడ్డలిస్తానని దేవుడు, వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణతో ఎదురు చూశాడు.
ఎందుకు? వాగ్దానము చేసిన దేవుడు అది కుక్క పిల్లను ఆ పిల్లను ఈ పిల్లను తెచ్చుకు పెంచుకోవాలా? అదేనా? నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. పౌలు అదే అంటాడు, నేను నమ్మిన వాణిని ఎరుగుదును. నువ్వు ఆయన ఎరిగి ఉన్నావు అనుకో, ఒక నిరీక్షణ ఉంటుంది. అర్థమైందా? ఏంటా నిరీక్షణ? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నట్టుగా యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఇలాగూ ఈ చర్మము చీకిపోయిన తర్వాత నేను నా కన్నులారా నేను నా దేవుడి ఇది యోబుకున్నటువంటి నిరీక్షణ. ఆమె హల్లెలూయా, ఎట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నీ పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడనే నిరీక్షణ యోబుకుంది. అదే శ్రమల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నాడు. అర్థమవుతుందా? ఎట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. కాబట్టి శ్రమల లోయ అనండి, నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే శపితమైనది ఏది నీ దగ్గర ఉండకూడదు. అర్థమైందా? నీ గుడారములో దుర్మార్గత ఉండకూడదు. నీ గుడారములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉండకూడదు. కట్టుకున్న ఇల్లు అనే గుడారంలో ఉండకూడదు. నీ ఒళ్ళు అనే గుడారంలో శపితమైనది ఉండకూడదు, అపరిశుద్ధమైనది ఉండకూడదు, అపవిత్రమైనది ఉండకూడదు. ఉంటే నీకు నిరీక్షణ లేదు. ఇలా చాలా మంది ఎట్టున్నారంటే నులివెచ్చని స్థితిలో ఉన్న ఎవడు చూడబడిన మనల్ని మనం చేసేయన్నీ హలో ఎవరు చూడబోయారు అన్న మాకు. హల్లెలూయా. సమస్తమును చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త, నీ ప్రతి స్థితి చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఆయన చేసి ఎవరు చూస్తున్నారులే, మా ఆయన చూస్తున్నాడా, మా ఆవిడ చూస్తుందా, విశ్వాసులు చూస్తున్నారా? ఆయన సమస్తమును చూస్తున్నాడు. అందుకే వాక్యములో రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో అట్టి వాణినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రభు? శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేయుట. అంటే ఏంటి అర్థం? నిర్మూలన చేయటం అంటే ఏంటి? అసలు లేకుండా చేయటం. అర్థమైందా? శపితమైనవి మనలో లేకుండా నిర్మూలము జరగాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో లేకుండా నిర్మూలము జరగాలి. అప్పుడు శ్రమల లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడుతుంది. అబ్రహాములు ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? చెప్పాలి గట్టిగా. అబ్రహాము దేవుని నమ్మెను, శారా నమ్మల, శారా నమ్మల, అందుకే కోళ్ళను కూడా చూడకుండా పోయింది. పోయిందా బాలదా? దేవుని కార్యాలు నమ్మకపోతే గుడ్డోళ్ళు మూగోళ్ళు లేకపోతే అసలు లేకుండా పోతారు. ఏం నామని చెప్పరు? ఆయన బలిపీఠం మీదకి పోయి ధూపం వేస్తున్నాడు. జకరయ్య అనేటువంటి యాజకుడు దేవదూత వచ్చి మూలన నిలబడ్డాడు. దేవదూత వచ్చి అన్నాడు,
జకరియా భయపడమాకు, నేను దేవుని సన్నిధానంలో వచ్చినటువంటి గబ్రియేల్ అనే దూతను. నీ ప్రార్థన నీ భక్తి బాగా అర్థమైపోయింది నాకు. దేవుడు పంపితే వచ్చా. నీ భార్య ముసలాం కదా, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె గర్భాన్ని ధరించబోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. అనగా మనోడు ఎడ జరిగిద్దా ముసలాం అయితే అన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి పిల్లగాడు బుట్టి అడిగి పేరు పెట్టిన దాకా నీ నోరు అంతే మూతపడింది. ఆమెన్ అన్నాడు. మాట్లాడుకుంటా లోపలికి పోయినాడు, బయటికి బ్యా 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 అనుకుంటూ వచ్చాడు. ఏ పాచగారు మాట్లాడలేదు అంటుండు. ఏమైంది? నమ్మకుండా వచ్చాడు బయటికి. ఇప్పుడు మీరైతే ఏమనుకుంటారు చెప్పండి? వాకింగ్ చెబుతున్నా నేను, చెబుతా చెబుతా అంటున్నా. ఇక నాకు యాంటీ పర్సన్లు ఉంటారా, పాత్ర గారు ఏదో పాపం చేసి బలిపేట మీద ఎక్కడ అందుకే జరిగేది ఇది అని నా మీద కత్తలు కత్తలుగా టీవీ 9 కంటే ఫాస్ట్గా ఊరు మొత్తం చెబుతారు. సైతానిక భేటీ అది ఏం జరిగింది అక్కడ? దేవుని కార్యాన్ని నమ్మనందుకు, అవిశ్వాసం ఉంచినందుకు. నీకు ఒక సంగతి తెలుసా, నేను పాపం చేసిన ఆమె చెప్పండి, నేను తిరిగి మరలా అయ్యా అన్ననుకో, దేవుడు నన్ను కనికరిస్తాడు. నీకు లేదు అది, నీకు లేదు. ఎందుకో తెలుసా, నీకు నాకున్న తేడా అదే. ఏంటో తెలుసా, నేను చేసే ప్రార్థన, నేను చేసే త్యాగం, నేను చేసే ఉపవాసం, నేను చేసే జాగరణ నువ్వు చచ్చేంతవరకు చేయలేవు. అందుకని అవి చూసి పొరపాట్లు ఏమన్నా ఉంటే సేవకుల్లో దేవుడు కనికరిస్తాడు. అవి చూసి నువ్వు పాపాలు చేస్తా ఉండు. ఆటగారు చేస్తారంట, కనికరిస్తారంట, నేను కూడా చేస్తా. భక్తులను కొంతమందిని దేవుడు కనికరించు. సంసోను కనికరిలా, వాళ్ళు యాజకులు విశ్వాసులు కాదు. విశ్వాస అనేవాడిని దేవుడిని కనికరించలా, చంపేశాడు అనుకుంటున్నామేమో. పాటి గారు అంట చేస్తే ఏం కాదు, పాటి గారు నేను కనికరించాడంట, చంపేశాడు విశ్వాసుల్ని. ఏదో అడుగుతారు రకల్లే, మంచి స్తోత్రం చెప్పండి. అది నేను మాట వరుస కన్నాను, దేవుని దగ్గర ఎవడైనా ఒకటే. అర్థమైందా? దేవుని కాడ మనుషుల కాడ పక్షపాతాలు ఉన్నాయి, కానీ దేవుని కాడ లేదు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటాడు తెలుసా, శపితమైనది, శపితమైనది అది ఉండకుండా. ఇప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుమో. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు యెహోవాకు ఇష్టులు. నేను ఒక మాట చెప్పానా, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులే దేవునికి ఇష్టులు. పాపిష్టోళ్ళంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. ఎట్టికి చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి. పాపము దేవునికి అయిష్టమైన కార్యం. దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలందరూ పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడడు. చూడాలి నాకల్లే,
దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత లేకుండా చెప్పాలి గట్టిగా, ప్రభువుని ఎవడో చూడ్డో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. అంటున్నారా, దేవుడు రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్. నీ ఇంట్లోకి రావాలన్నా ఒంట్లోకి రావాలన్నా నువ్వు ఎట్టుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఏమంటాడో, రేపటికి మిమ్మును మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, శ్రమలలోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలి అని అనుకుంటున్నారా? అమ్మా చూడాలి నాకు, శ్రమలలోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలి అనుకుంటున్నారా? నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలన్నీ తొలగిపోవాలనుకుంటున్నారా? అప్పులన్నీ పోవాలనుకుంటున్నారా? రోగాలన్నీ పోవాలనుకుంటున్నారా? వ్యాధులన్నీ పోవాలనుకుంటున్నారా? నిరీక్షణ ద్వారము యేసే గనుక, హల్లెలూయా, ఆయన వస్తే సమస్తము చక్కపరచబడుతుంది. ఆయన రావాలి అంటున్నారా? ఆయన రావాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలి? పక్కన చెప్పండి, నిన్ను పరిశుద్ధపరచుకోవాలని. ఒకటి చెప్పో. మర్యాద కూడా నాతో పెట్టుకుంటే అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు మీరు. మిమ్మును మీరు యశోదికి ఊరు చెప్పలేదు, చూడు ఎడతవుతుందో. అమ్మలే నువ్వన్న చెప్పొద్దు, చెప్పు పాపం వెళ్ళేదంట. ఏనమ్మ నువ్వు చెప్పేది అన్నట్టు చూస్తున్నావా? ఏది కొంత కొన్ని ప్లేసులు ఖాళీ అని ఎత్తపడ్డారా? ఏంది కింద పోయి ఆడినారా పోతున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులారా, చాగంటి వారి పాలెం సంఘస్థులారా. ఏది పలకరేంది? ఈ ఊరలు కాదు మీరు. చాగంటి వారి పాలెం సంఘస్థులారా, అదేదండి. చాలామంది కొప్పరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పరేనండి. సరే అందరూ ఇప్పుడు చదవండి, తర్వాత మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఆమెన్ చెప్పండి. ఎవరి మధ్య? మా మధ్య అనండి. రావడంతోయా అంటారా? ఉంది. దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఆయన అంటాడు, చర్చిలో స్తోత్ర బలంట, ఇంటికి పోయినాక బాహుబలంట. ఏంది చర్చిలో స్తోత్ర బలి, ఇంటికి పోయినాక బాహుబలి? అది మన భక్తి. ఆమెన్ చెబుతారా గట్టిగా, రెండు చేతులు పైకెత్తి. నులివెచ్చని బ్రతుకులు, నులివెచ్చని స్థితి మనలో కనపడకూడదు. నీలో నులివెచ్చని స్థితి కనపడుతుందంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను నువ్వు తోసేసి వెళ్ళిపోతున్నావు. ఇంకంతకంటే ఇంకోటి లేదు. ఆమే. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఒకటి ఉన్నాయా, పది ఉన్నాయా? అర్థమవుతుంది ఏమన్నా వర్తమానం? మీ మధ్య
శాపగ్రస్తమైనదొకటి కలదు. ఏముంది శాపగ్రస్తమైనది? ఎవరికి వాళ్ళు మనం పరీక్ష చేసుకుంటే మనలో దేవునికి వ్యతిరేకమైనది ఏముంది, దాన్ని ఏం చేయాలి? నిర్మూలము చేయాలి. నిర్మూలం చేయటమంటే అది కనపడకుండా చంపేయటం. దేవునికి స్తోత్రం. అందుకే నీ రోగం పోట్ల, నీ వ్యాధి పోట్ల, నీ సమస్యల పోట్ల, నీ శోధనలు పోవట్ల, నీవే నీ జీవితంలో ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ అంత అనర్థాలే జరుగుతున్నాయి. కారణం ఏంటి? శాపగ్రస్తమైనది ఒకటి నీలో ఉన్నది. ఇంట్లో ఉందా, ఒంట్లో ఉందా? చూడాలి నగల్లి. శాపగ్రస్తమైనది ఇంట్లో ఉందా, ఒంట్లో ఉందా? ఏదని అడుగుతారు? అదే అడుగుతున్నాను. శాపగ్రస్తమైనది ఇంట్లో ఉందా, ఒంట్లో ఉందా? రెండిట్లో ఉందా? దేవునికి స్తోత్రం. సరే, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఓకేనా? హల్లెలూయా. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. మీరు మీ శత్రువుల ఎదుట నిలవలేరు. అంటే ఎక్కడ అడుగు పెట్టినా అన్ని అపజయాలే. ఆ శాపగ్రస్తమైంది నీ ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి తొలగించుకుంటేనే దేవుడు నీ కాడికి వస్తాడు, లేకపోతే రాడు. ఎక్కడ అడుగు పెట్టినా దరిద్రమే, ఎక్కడ ఏ పని చేసినా శాపమే, ఎక్కడ ఏం చేసినా కానీ అన్ని నష్టాలే జరుగుతూ ఉంటాయి. ఆశీర్వాదం పొరపాటును కూడా ఉండదు. ఆమె చెప్పండి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి గోత్రములో ఉన్నటువంటి పురుషుల్ని నిలబెట్టమన్నాడు. గట్టిగా హల్లెలూయా. ఆ శపితమైంది ఎవరి దగ్గర దొరుకుద్దో వాణ్ణి అగ్ని చేత కాల్చేయాలి. ఇది దేవుని యొక్క కట్టడ. ఆమె చెప్పండి. శపితమైన దానిని నీ దగ్గరే ఉంచుకొని చస్తే నరకానికి పోతావు. ఎట్టిగా ఆమె చెప్పండి. అలసిపోయారా? మౌ అలసిపోయారా? శపితమైనది నిర్మూలము చేయబడాలి. అది ఎవరి దగ్గర ఉంటుందో వాడిని అగ్నికి. శపితమైన దానిని అంతే నీ జీవితంలో ఉంచుకొని నువ్వు చస్తే నరకానికి పోతావు. ఇట్టిగా ఆమెను చెప్పరేమండి. నిద్రపోయాలి, పోటు పడవండి, పక్కన పడవండి, పర్లేదు పడవండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి. మీకు అర్థమవుతుందా? శపితమైన దాన్ని అంతే ఉంచుకొని చస్తే నరకమే, ఇందులో నో డౌట్ అన్నమాట. అందుకని శపితమైన దాన్ని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర ఆ శపితమైనవి ఏమున్నాయో, మరణకరమైన పాపాలున్నాయి, మరణకరము కాని పాపాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా పాపమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భక్తులు ఎవరు పాపాలు చేయరు కదా, ఏ నామేం చెప్పలా అమ్మా?
భక్తులెవరు? ప్రార్థనలు ఎవరు? ప్రార్థనలు ఎవరు? పాపాలు చేయరు, నిజమేనా? ఏం అర్థం? ప్రార్థనోళ్ళు పాపాలు చెయ్యరు. నన్ను అడిగితే భయంకరమైన ఘోరమైన పాపులందరూ ప్రార్థనోళ్ళలోనే ఉన్నారు. మీరు గట్టిగా ఆమెన్ చెప్పలేదు, మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఘోరమైన దుష్టత్వం నీలో పేరుకుపోయి ఉన్నదని, ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టకుండా పోయావు అనుకో అగ్నితో కాల్చబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ఆమంది ఆయన అట్ చెబితే ఎవరు వస్తారమ్మా పార్థనికి అన్నది ఒక ఆమె. నేను అన్నా ఎవరు రమ్మన్నారు అమ్మాయా అన్నా. అర్థమైందా? నరకానికి పోయే వాళ్ళందరూ ఫుల్గా చర్చి నిండా ఉంటే ఉపయోగం ఏముంది? కానుక పెట్టి నిండుద్ది అంతేనా? కానీ ఇళ్ళలో నరకానికి పోయే వాళ్ళంతా వాళ్ళే, చర్చి మొత్తం పాస్ట్ కదా సార్ ఇప్పుడు నరకంలో. నీవు నువ్వు మా బోటి వంటి వాడవైతివా అని చెబుతారు. అందుకని ఏం చేయాలా? శపితమైన దానిని నిర్మూలము చేయాలి. మో ఏం సంగతే, శాపగ్రస్తమైనది నిర్మూలము చేయాల. చేయకుండా బయటికి పోయినవో నీ ఇష్టమే. ఇక సీరియస్ వార్నింగ్. ఆమెన్. శ్రమల లోయ నీకు నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే, శపించబడినది నీలో నుండి పోవాలి. ఇప్పుడు చదవండి 16వ వచనం. లేచి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. యూదా గోత్రం ఎవరిది? మందే. ఆమె చెప్పింది యూదా గోత్రం ఎవరిది? అందే క్రిస్టియన్స్దే, యేసు ప్రభుది. ఆమె యేసయ్య యూదా గోత్రపు ప్రథమ సింహం. హల్లెలూయా. అబ్బా ఏం కొట్టినా కొడతాను చప్పట్లో. పుట్టిన వరకు సాల్లే కానీ పట్టబడిందంటే మన గోత్రమేనంట. అంటే పాపిస్ట్ వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అనండి? మన మధ్యలోనే అనండి. అనయ్యా మన మధ్య అను చేస్తాను ఇచ్చాను తనండి. పాపిస్ట్ వాళ్ళు అనమాట అంటే నిర్మం పోద్దనే. ఇజ్రాయెల్ గోత్రాలు అంటే ఎన్ని? 24 చదివితే బైబిల్ ఏడన్నా. 12 గోత్రాల్లో ఏ గోత్రం పట్టుబడిది? యూదా గోత్రం. ఈ యూదా గోత్రం ఎవరిది? మందే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఈ గోత్రంలో వాడు పట్టుబడ్డాడు. ఇంకేదైనా గోత్రం వాడు పట్టుబడితే అది వేరే విషయం. పట్టుబడింది ఎవరు? ఇప్పుడు మందంతా ఎట్టుంటే చెప్పానా? ఒకటి సెల్ఫోన్ దొంగతనం చేసి అంటున్నారా? సెల్ఫోన్ దొంగతనం చేసి అన్నో మేము అట్టటోళ్ళం కాదు పార్థన వాళ్ళం అన్నట్టుంటుంది. ఎట్టుంటే చెప్పండి. దొంగతనం చేసి దొరికినాక పార్థన సంగతి ఏంటిగా?
దొరికినాక ప్రార్థనల సంగతి ఏంది? దేవునికి అవమానంగా ఎంత భయంకరం. అందుకని లోకస్తులు ఏం చేసినా ఎవడు పట్టించుకోడు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు పొరపాటు ఏమైనా చేశారంటే ప్రార్థన పోతుంటవే అంటారు. ఎందుకు? వాళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళ దేవుళ్ళు దెయ్యాలని వాళ్ళకి తెలుసు, ఒప్పుకోరు కానీ వాళ్ళకి తెలుసు. అందుకని మనం చిన్నప్పటి అబద్ధం అన్నా ప్రార్థన పోతుంటే అబద్ధాలు ఆడొచ్చా, ప్రార్థన పోతమే బూతులు మాట్లాడొచ్చా అంటారు. పట్టబడిన గోత్రం ఎవరిది? ప్రార్థన కొట్టి పెళ్లి పెళ్లికి పోయింది ఎవరు? పొప్పనాలకు పోయింది ఎవరు? సిగ్గుపడం అక్కడ చెప్పండి. ఈ గోత్రమేగా ఏం చేయాలి వాళ్ళని? పాత్ర గారు మమ్మల్ని టార్గెట్ చేసుకొని రాసుకొని వచ్చినట్టున్నాడు. చెప్పాక మేము మొదట్లోనే మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటే ప్రభు ఇచ్చిన వాక్యం అంతే. రాసుకోవటం సిద్ధపడటం నా చరిత్రలో లేదు. నేను సిద్ధపడినా దేవుడు ఎమ్మట మార్చేస్తాడు. ఎట్ట మార్చేస్తాడని సిద్ధపడి నేను. నేను ఆదివారానికి ఒక మూడు మెసేజ్లు సిద్ధపడతా. నాలుగో మెసేజ్ ఆడికి ఆ ఫోన్లో చూపిస్తారు అక్కడ మేదరమెట్లో. మూడు సిద్ధపడిన రోజు ఏం జరిగింది తెలుసా? నేను ఆ వాకింగ్ చదువు నిలబడగానే ఆరాధనలోనూ ఇంకోటి ఇంకోటి చేస్తున్నప్పుడు దేవుడు అన్నే ఒక్కోసారి అదే మెసేజ్ ఉంచుతాడు, ఒక్కోసారి మార్చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం పాస్టర్ గారు ప్రత్యేకించి ఈ వర్తమానం పట్టుకొచ్చాడు అని అనుకుంటే నీ కర్మ, దానికి నేను బాధ్యుణ్ణి కాదు. ఆమెన్ చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. పట్టబడిన గోత్రం ఏంది చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి యెహోషువా ఉదయమున లేచి ఇశ్రాయేలీయుల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఆమెన్ చెప్పాలి. ఏం మర్చిపోతున్నారు ఆమెన్ అని? ఇంకా ఎంత సేవ చదువుతుంది ఆ రొట్టు ముఖ్యది ఇత్తు పోతం అంటారా? నాకు తెలిసిలే మీరు వచ్చింది దానికోసమని. ప్రైజ్ ద లార్డ్. తర్వాత యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీల వంశము పట్టుబడెను. జెరహీల వంశము పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రములోని జెరహుముని మనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఆకాను ఎవరంట? యూదా గోత్రములో ఉన్నవాడు, భక్తుడు. భక్తులు దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. దేవుడు వద్దన్న పని చేయకూడదు. చేస్తే ఏమైద్ది? శాపం కాదు, చంపేస్తాడు. చంపుతాడు యేసు ప్రభు, చంపుతాడు. మృతి నిందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయము చేయువాడను నేనే, గాయమును కట్టేవాడను నేనే. కోపం వస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. దీపం ఏమైంది? పరదేశులమో ప్రియులారా మన ప్రమిదిగా దిపుడు నిజముగా అని పెట్టెత్తుకొని పాట పాడుకుంటే తీసుకుపోతారు. ఈ ప్రియ సహోదరి రాత్రికాల సమయంలో కూడా ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళి వచ్చినది.
వచ్చిన తర్వాత గుండెల నొప్పేది అన్నదంట ఈ లోపల ఎత్తబోయే టయానికి దగ్గరలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ గారిని తీసుకుపోతే చేయి పట్టుకొని చూసి ఎప్పుడో పోయింది అన్నాడంట అవసరమా మౌ యేసు ప్రభు ప్రేమమయుడు దయామయుడు జాలిగల దేవుడు కరుణగల దేవుడు కృపగల దేవుడు ఆపత్ కాలంలో నమ్మదగిన సహాయకుడు ఇవన్నీ కొంచెం కట్టి పెడితే బాగుంటావు కోమతో ఏం చేస్తాడు చంపేస్తాడు జాలిగల దేవుడే కరుణగల దేవుడే కృపగల దేవుడే కానీ ఆయనకి గిట్టని పనులు చేస్తే అనండి అనండి గట్టిగానండి మహాకోపం ఆయనకి అర్థమైందా ఆయన ఉగ్రత ఎదుట దేవునికి స్తోత్రం అప్పుడు యెహోషువ ఆకానుతో దుర్మార్గుడా దుష్టురాలా నీశురాలా ఆదివారం ప్రార్థన ఎక్కువ వెళ్ళిపోతావా అనలా నీకు సంగతి తెలుసా నరకానికి పోయే వాళ్ళని కూడా దేవుడు ఏమనిపిస్తాడు తెలుసా స్నేహితుడా చెలికాడా అంటాడు దేవుడు ఏమంటాడు చెప్పండి నరకానికి పోయే వాళ్ళని కూడా చెలికాడా స్నేహితుడా ఇప్పుడు ఆకానుతో యెహోషువ ఏమన్నాడు నా కుమారుడా నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా అయ్యా బాబు రా ప్రభుకు మొదట మహిమ చెల్లించు స్తోత్రం నాయన స్తోత్రం 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 చెప్పినవా చెప్పా ఇప్పుడు ఏం చేసావో మర్యాదగా నీ నుంచి మొత్తానికి వచ్చింది ఆమె సంఘంలో ఒకడు తప్పుడు పని చేస్తే ఒక ఆమె తప్పుడు వ్యవహారాలు చేస్తే సంఘానికి మొత్తానికి అవమానం ఏమంటుందా ఆమె మీ సంగతి రాలేనంటగా ఆమె మీ సంఘమేనంటగా ఆమెది ఇప్పుడు నేనేం చేయాలా నా సంఘం నువ్వన్నా చెప్పవా నా చేయి దాటిపోయింది ప్రైజ్ ది లార్డ్ నా ఇష్టం అన్నాడు పిల్లడు మనం ఏం చెప్తాం నేనుండాలేనయ్యా నే బతకాలేనయ్యా అంతేనా పిల్లగా నా ఇష్టం అంటే ఏం చేస్తాం పిల్ల నా ఇష్టం అంటుంది ఏం చేస్తాం చేసేదేం లేదు ఇక చేయి దాటిపోయినాక ఏం చేస్తారండి ఏం చేయలే మర్యాదగా ఏం చేసావు చెప్పురా ఇప్పుడు ఆకాన్ అంటున్నాడు చదవండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం గట్టిగా ఆమెన్ చెబుతారా రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి కళ్ళు తెరిచి చెప్పండి కళ్ళు తెరిచి చెప్పండి అలానే అన్నారు ఎల్లవయ్య అన్నట్టుగా నాలుగు దాటితే నొప్పుకోయి నడుతారు నాకల్లే దేవునికి స్తోత్రం ఎప్పుడు దాకా చెప్పుకో మాకేందంటారా జాగ్రత్తగా మీరు ఆ పాయింట్ కనుక పట్టుకుంటే ఆకోరు లోయ శ్రమ కలిగిన లోయ గుండా వెళుతున్న నీ జీవితం నిరీక్షణ ద్వారముగా మార్చబడుతుంది ఆశీర్వాదాలు దీవెనలు సమస్తం నీ జీవితంలో ఉంటే ఎప్పుడో తెలుసా శపించబడినది నీలో నుంచి బయటిపోయినప్పుడు ఆమెన్ ఇప్పుడు ఏమంటాడు చూడన్నాడు దోపుడు సొమ్ములో అసలుకే అది దోపుడు సొమ్ము ఏ సొమ్ము దోపుడు సొమ్ము
దోపుడు సొమ్ము అంటే ఏంది? ఆగండి ఆగండి ఆగండి. దోపుడు సొమ్ము అంటే ఏంది? అడ్డదిడ్డంగా సంపాదించింది. 5 రూపాయలు వడ్డీలు, 4 రూపాయలు వడ్డీలు, 10 రూపాయలు వడ్డీలు, ఎట్ట పడితే అట్ట సంపాదించిన దాన్ని దోపుడు సొమ్ము అంటారు. అది అసలుకే దోపుడు సొమ్ము. ఆమెన్. ఇప్పుడు ఆ దోపుడు సొమ్ములో ఏం చేశాడు అయ్యగారు? ఒక మంచి షీనారు పై వస్త్రం, అంటే పొట్టు వస్త్రం, పొట్ట పట్ట చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలా. ఏ వస్త్రం? ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి చూచి ఆశించి వాటిని తీసుకుంటేనే. చూడటం తప్పు, ఆశించటం. అసలు నేను ఒక మాట అడుగుతుంది, ఏడుండాలి ఆదివారం? ఒప్పనాలు కాడ ఉండాలి. అయ్యా నువ్వు ఎటుపోయి అటుపోయి వడుకో, మళ్ళీ ఆడుకొస్తావేందంటారా? అంటే నీకు ఒక ఆశ ఉంది పెళ్లి కొడుకుని చూడాలని కదా. ఈ పెళ్లి కొడుకుని చూడటానికి పోయి అసలు పెళ్లి కొడుకుని పోగొట్టుకున్నావు కదా దరిద్రం. అసలు పెళ్లి కొడుకు ఎవరు? ఈ పెళ్లి కొడుకుని చూడటానికి పోయి అయ్యో భలే ఉందన్నా, సాలిపోయిందిలయ్యా, అట్ట అయిపోయింది, ఎట్ట అయిపోయింది అయ్యా, ఏమీ లేవయ్యా, అసలు ఏందోనయ్యా, అదేం ఊరేనయ్యా, చుట్టూరు కొండలే ఉన్నాయా అయ్యా, హల్లెలూయా. అసలు నువ్వు ఏడ ఉండాలి ఆదివారం? ఏ పెళ్లి కొడుకుని చూడాలి? పెళ్ళి కుమారుడవై నీ వచ్చువేళ, పెళ్లి కుమార్తెవా లేదా పప్పన్నాళ్ళ కుమార్తెవా? పెళ్లి కుమార్తెవా పప్పన్నాళ్ళ కుమార్తెవా? నోరు తెరవ, మాకు నోరు పోయి ఈగలిపోతే. పెళ్లి కుమార్తెవా పప్పన్నాళ్ళ కుమార్తెవా? బాను చెప్పాలి. దేవునికి స్తోత్రం. నన్ను అందరూ అంటారు నువ్వు అట్ట అట్ట నమ్ముతావు, నువ్వు జనాన్ని నమ్మితే అందుకే అట్ట చేస్తారు నిన్ను. నేను ఎవరు భక్తులు అనుకున్నానో వాళ్ళే ముందు ఆట దాంట్లో కూర్చున్నారంట పోయి. ఎవరు నీ భక్తి మండిపోను. వీళ్ళు భక్తులు వీళ్ళు ప్రార్థన చేస్తారు అసలు వీళ్ళు అసలు అట్ట ఎట్ట ఎత్తపడేది వీళ్ళే అనుకుంటే చివరికి ఎడవబడేది ఎంత భయంకరం అండి. ప్రైజ్ ది లార్డ్. నేను వదిలేసుకోమని చెప్పట్లా, దానికి పోయే బ్యాచ్ వేరుగా ఉంటారు, వాళ్ళని సూపర్ చేసి పంపించమంటే అసలు నువ్వే ఉంటావు ముందు. వాళ్ళ సంగతి పక్కన పెట్టా, అసలు ముందు నేనే చెప్పండి, నేనే ఉండాలి ముందు. ఆ పార్థం ఏముందిలే వచ్చేవారు. మళ్ళీ పాత పాత మీటింగ్ ఏం చెప్పా, పోయేటప్పుడు మీటింగ్ ఏం చెప్పుడు తెలుసా? ఎట్ట చెబుతున్నా అనుకోలేదమ్మా పాస్టర్ గారు, లేకపోతే వచ్చి దాన్ని ఎట్టొకటి అది అయినా అచ్చే అంతసేపు చెప్పాలన్నా దాని గురించే. అసలు వర్తమానం అంతా దాంట్లోనే ఉందిగా. పట్టుబడిందే యోధాగోత్రంగా, పట్టుబడిందే భక్తులేగా. పట్టుబడింది ఎవరు చెప్పాలి? ఎవరు? భక్తులేగా, సూపర్ భక్తులు. గోత్రం ఎవరిది? అసలు ఏసయ్య గోత్రం మామూలు గోత్రం. ఏసయ్య గోత్రంలో పుట్టి ఇట్లాంటి పని చేయటానికి సిగ్గులేదు అని అనుకో దేవుడు. నేను అంట్లా ఆయన అన్నాడు అనుకో, ఏం చేస్తారు ఆయన కూడా? మేము బాబా మాట అనొచ్చా నువ్వు అంటారా? అంటారా? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, పొరపాటునొచ్చా
ఆ పిల్ల రాలా, నేను కూడా రాకుండా ఉండబోయేది. వచ్చే ఆదివారం అడిగిపోతావు, శుక్రవారం అడిగిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పోను, వేడికైనా పో. సైతానికి బేటీ, పెళ్ళికి పోతావు, దినానికి పోతావు, ఫంక్షన్కి పోతావు, ఏడికైనా పో. హల్లెలూయా. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, హల్లెలూయా, నువ్వు నిజంగా రోషము కలిగిన ఆయనకు పుట్టుంటే, నీ బీజం నిజమైన బీజం అయితే, నువ్వు ఆయన సన్నిధిని విడిచిపెట్టి వావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. నెహెమ్యా అంటాడు, మా దేవుని మందిరమును మేము చదవండి అన్నమాట. నెహెమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం. నేను చేసిన ఉపకారములను, అలాగే పదవ అధ్యాయం 39వ వచనం, ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను, వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. అదే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరాన్ని చెప్పాలా, గట్టిగా స్తోత్రం చెప్పండి. మా దేవుని మందిరాన్ని మా దేవుని మందిరాన్ని చెప్పాలి. ఎవరికాడు చెబుతున్నావు తెలుసా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఏమంటాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి ఆశించి వాటిని తీసుకుంటిని. చూడటమే తప్పు, ఆశించటం ఇంకా తప్పు, దొంగతనం చేసి దాచిపెట్టుకోవటం చెప్పాలా ఇంకా తప్పు. ఎటు చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. అమ్మా చూడటమే దేవుడు కళ్ళిచ్చింది ఎందుకు ఆ చూడటాను కాదు, ఆ గుడ్ల గోప కళ్ళు ఒకటి వేసుకొని ఎవడు చూడమండి నిన్ను, అర్థమైందా? దేవుడు నీకు కళ్ళిచ్చింది ఎందుకు, ఏ పడితే చూడమని, ఏం చూడమని? దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పే. ఏం చూడకుండా? వ్యర్థమైన వాటిని చూడకుండా. మనం ఏం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? వ్యర్థమైన వాటిని చూస్తున్నా. వాక్యం అంటుంది, నేను ఆశించి చూచి వాటిని తీసుకొంటిని. ఏదైనా తోటలో నుంచి అవ్వ ఆదాములు ఇద్దరు కూడా బయటికి నెట్టివేయబడటానికి గల ముఖ్యమైన కారణం చూచి ఆశించి తింటమే. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో పరిశుద్ధ గ్రంథములో దేవుడు క్లియర్గా రాయించి పెట్టాడు. నీ ఇష్టానుసారంగా నువ్వేమి చెయ్యకూడదు. గట్టిగా ఆమెన్ చెబుతారా?
రెండు చేతులు పైకెత్తి నిద్రపోయాలి మంచి లేపండి. నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆకోరు లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే ఆమెన్ ఈ శ్రమలన్నీ తప్పించుకొని హల్లెలూయా ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే శపితమైనదేది నీ దగ్గర ఉండకూడదు. పెళ్ళి కుమారుడవై నీ వచ్చు వేళ పెళ్ళి కుమార్తెనై నిన్ను ఎదుర్కోవాలని నీ కుడి ప్రకన అంత ఈజీ ఆయన పక్కన కూర్చోవటం అంత ఈజీ అని ఆయన పక్కన కూర్చోవటం అదేమో ఆర్టీసీ బస్సులో సీట్ అనుకున్నావా ఖర్చీ వేసి కూర్చోడానికి ఆయన పక్కన కూర్చోవాలంటే ఏం చేయాల అర్హత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడంట అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి డేరా 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 వీడు డేరా బాబా ఆమె చెప్పండి వింటున్నారా ఇంట్లో దాచిపెట్టుకున్నాడంట గుర్తీసి. అప్పుడు యెహోషువా దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తు చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను ఆ వండి దాని క్రింద ఉండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువా యొద్దకు ఇజ్రాయేల్ యొద్దకు తెచ్చి అది సంగతి. దేవునికి స్తోత్రం. తరువాత యెహోషువయు ఇస్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను చేసింది ఒక్కడే కదా పాపం. పాపం చేసింది ఎవరు ఒక్కడే కదా ఆకాను ఒక్కడే కదా కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని అది ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఆకోరు లోయ అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమ లోయ బాధ లోయ. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు యెహోషువా నీవేల మమ్మను బాధపరచితివి నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారిని కాల్చి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుకొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ. అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి ఆకోరు లోయను. హోషేయ గ్రంథానికి రెండు మరలా అసలు ఇక్కడి నుంచే చాలా జాగ్రత్తగా వినాలి. ఆమెన్. నువ్వు ఆయన పక్కన కూర్చోవాలంటే వినాలి ఇప్పుడు ఈ మాటలు వద్దులయ్యా నాకు వాడి పక్కన కూర్చుంటాలని అనుకుంటే నీ ఇష్టం చూడాడు అది వాడి పక్కన కూర్చో బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పదిహేనవ వచనం అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి మౌ చూడాలి నాకల్లే బైబిల్ మూత ఏమంటే మళ్ళీ తీశారే రేపు అడుగుతా చెబుతారా నాకు ఏం వాక్యం చెప్పాను ఇంటికి వచ్చి అడుగుతాను మీ ఇంటికి రాత్రి ఏం వాక్యం పొద్దునే వస్తాను ఇంటికి
దేవునికి స్తోత్రం. నా వైపు చూడాలి అందరూ. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, దేనిని తోడుకొని వచ్చి, ఇది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. రెండవ అధ్యాయం మొదటి వచనం కనుక మనం చదివితే, మీరు నా జనులని, మీ సహోదరులతోనూ జాలి నందిన వారని మీ స్వదీయులతోనూ మీరు చెప్పుడి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఎప్పుడు ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాడు? దేవునికి హేయమైనటువంటి కార్యాలు నీలో నుండి పూర్తిగా నిర్మూలము చెయ్యాలి. ఇట్టి చెప్పండి. చెప్పరో? చెప్పండి. ఎట్టి చెప్పండి? కొంచెం ఓర్చుకోమ్మా, అయిపోతుంది. దేవునికి స్తోత్రం. పాపం బాధగా చూస్తారు నాకు. ఏందయ్యా ఇది? ప్రైజ్ ది లార్డ్. ఇది మీ క్షేమము కొరకే. క్షేమం క్షేమం అని చంపుతున్నాడు నాలుగింటి దాకానే. ఇదేని కొరకు చెప్పాలా? పక్కలు చెప్పడం క్షేమం కాదు. పక్కలు చెప్పండి, కుడి చెప్పండి. నీ క్షేమం కాదు, నీకోసమే కోటం, నీకోసం ఈ కోటం. ఓరకండి, నిద్రపోతున్నావు లే అండి. ముగిస్తున్నాను, నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. ఓ, మాట వింటారా? వింటే పక్కన కూర్చోబెట్టుకుంటాడంట. క్షపించబడి అన్ని పక్కన పెట్టి ఆయన మాట వినాలి. ఓకే. నీవు బయలు అని నన్ను పిలవక. బయలంటే పురుషుడు, యజమానుడు. నా పురుషుడవు అని పిలుతువు. పురుషుడవు అంటే భర్త. కింద ఫుట్ నోట్లు ఏమనిచ్చాడు చెప్పరేమండి. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకము తెచ్చుకోకుండా, అవి దాని నోట రాకుండా నేను చేసేదను. ఆమేన్. పొరపాటున కూడా హిందూ దేవతల దేవుళ్ళ పేర్లు మన నోటి వెంట ఉచ్చరించకూడదు. దేవుడు ఏమన్నాడు? అవు గనక నిజంగా నా మాట వింటే, నా మాటకు లోబడితే. హల్లెలూయా. అట్లాంటి కార్యక్రమాలు చెయ్యనీయను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశముల ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయదును. చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 19వ వచనం చాలా ఇంపార్టెంట్. నీవు నిత్యము నాకుండునట్లు. మౌ, నీవు నిత్యము నాకుండునట్లు. మనము నిత్యము యేసయ్యతో ఉండునట్లు. గట్టిగా. నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. హల్లెలూయా. ప్రధానం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని.
ప్రధానమంటే నడుతారు నాకల్లే పోయత్రిగా ఏమన్నా అయ్యే మేము చూడలేదు భోజనం చేసి వచ్చినాం సాంబార్లు ఉప్పు లేదు పచ్చళ్ళలో కారం లేదు అంతేనా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎప్పుడు చెబుతారా ప్రధానము ఎప్పుడు ప్రధానం చేసుకుంటాడు మాట వింటే మాటకు లోబడితే ఎట్టి చెప్పాలి మాట వింటే మాటకు లోబడితే శపితమైన దాన్ని నీ దగ్గర నుండి నిర్మూలము చేస్తే అప్పుడు అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు నిన్ను ప్రదానం చేసుకుంటాడు నీవు యెహోవాను ఎరుగునట్లు అది అది నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును అంటే భార్య భర్తకి ఎట్లుండాలి నమ్మకంగా ఉండాలి ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు బట్టి పెళ్ళికి పోయి ప్రధాన నమ్మకం ఏమైంది నమ్మకం ఎగిరిపోయిందా నమ్మకమైన వానికి నమ్మకంగా ఉన్నోళ్ళనే ప్రదానం చేసుకుంటాడంట గట్టిగా స్తోత్రం చెప్పండి రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే ఆమెన్ హల్లెలూయా నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నీ కూడా చూడాలి విడిచిపెట్టి హల్లెలూయా అంటున్నారా దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే కొరింది 11:2 చదవండి ప్రార్థన చేసుకుందాం రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 పెళ్ళైపోయింది దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలునైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేసి తినిగానే అంటున్నారా మిమ్మల్ని ఏం చేశాడంట ఆయన అమ్మో ముగిస్తున్నానని చెప్పినా కూడా మీరు అటు పెడితే అట్ట మొఖాలు ముగిస్తున్నానని చెప్పే కదా అటు చూడమ్మా కూడా కొంచెం డౌ మొఖం పెట్టండి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ అంటే మిమ్మల్ని ఏం చేశాడు ఆల్రెడీ ప్రధానం చేశాడు నిశ్చితార్థం అయిపోయింది పెళ్ళి అయిపోయింది ఆమెన్ పెళ్ళి అయిపోయినాక సాతానుగాడు వచ్చి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సైతానుగాడు అవకాడుకు వచ్చి అని చెప్పాడు ఇది నిజమా ఇది నిజమా ఈ ఒక్క వారం పోకపోతే ఏమైందిలే యాడికి ప్రార్థనకి పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకుంటామా చెప్పు ప్రార్థనకి ఒక్క వారం పోకపోయినా వచ్చే వారం పప్పన్నాలు మళ్ళీ ఉంటాయంట అమ్మాయా చెప్పు ఆల్రెడీ ఏమైపోయింది చెప్పలేదు అడుగుతారు అది నగలు ప్రధానం అయిపోయింది ప్రధానం అయిపోయిన ఆమెని సైతాను వచ్చి ఏం చేసింది పిచ్చిదానా తింటే నువ్వు దేవత అయిపోతావే అన్నది వెంబడే కోసింది
ఎమట ఎమట టాటా వేసి ఎక్కింది ఎక్కలేదా చెప్పాలి. అమ్మో టాటా వేసి ఎక్కింది ఎక్కలేదా? అవ్వా అవ్వా అవ్వా, నువ్వు కాదు, నువ్వు కాదు, ఎవరు అవ్వ ఎక్కిందా లేదా? సాతానా చేంజ్ చేశాడు. అసలు నువ్వు రాకపోతే ఏమైనా ఉంటుందా చెప్పు. నువ్వేగ మనకి పెద్ద దిక్కు. హల్లెలూయా. ఏమైనా మాట్లాడాలంటే నువ్వేగ మాట్లాడాల్సింది. అనగానే అవ్వకి ఏమైంది? ఒకసారి అవ్వ డ్రీమ్లోకి వెళ్ళిపోయింది. ఓహో నేను దేవతను అవుతానంట, అందరూ నా పక్క నుండి విసురుతూ ఉంటారంట అని చెప్పి డ్రీమ్లోకి వెళ్ళిపోయింది. కాయ తిన్నది ఇద్దరు తోటలోంచి బయటకు వచ్చి చెప్పగొట్టుకుంటున్నారు. పాపులము మేము ఓ తండ్రి, పండు తిన్నాక తోటలో ప్లేస్ లేదు కదా, ఉందా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల జీతం. ఆజ్ఞ ఏం చేశారు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మలను సాతాను చెరపబడి సరళత నుండి సారూప్యత నుండి పవిత్రత నుండి మిమ్ము తొలగిపోతారేమో. మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాను? మీరు భక్తులు అనుకున్నారు, మీరు ప్రార్థనలు అనుకున్నారు, ఎత్తపడతారు అనుకున్నారు. చివరికి ఏం జరిగింది? ఎడవబడిన బ్యాచ్లో మొట్టమొదటి వీళ్ళే ఉన్నారు. ఆమె చూస్తారా గట్టిగా. ముగించిపోతున్నాను. ముగించగదంటారా? హల్లెలూయా. మరోసారి చదవండి ఆ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలునైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మను ప్రదానము చేసి తిని గాని, అది సర్పము తన కుయుక్తి చేత అవ్వనట్టు మోసం చేసిందో మిమ్మల్ని కూడా సైతాన్ గడు ఏం చేస్తున్నాడు? నమ్మకమైతే ప్రదానం చేసుకుంటాడు, నమ్మకంగా లేకపోతే ప్రధానమైన అమ్మాయి ఏం చేయాలి? ఇంట్లో కూర్చోని గ్లామర్ పెంచాలా? ఇంకొకటి బండికి తిరుగుతుంది అనుకో, సత్రంపల్లిలో చూసినాడు ఏమంటాడు? ఈ పెళ్ళి క్యాన్సిల్, ఆ పిల్ల మన ఎవడుతున్న బండి మీద తిరుగుతుంది, నాకు వద్దు ఆ పిల్ల అంటాడా? అండ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవలసినటువంటి వ్యక్తివి. దేవుని సన్నిధిలో కూర్చోకుండా టాటా ఏసీలో కూర్చుంటే చెప్పలేం. హల్లెలూయా. చూసారా అంటే చివరికి ఏం జరుగుద్ది? శ్రమలు శ్రమలుగానే ఉంటే నిరీక్షణ ద్వారము నీ జీవితంలో ఉండదు. ఆమెన్. కాబట్టి ఈ రాత్రి నా దేవుడు నా ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? అకోరు లోయ, శ్రమలు కలిగిన లోయ, బాధ లోయ, దానిలో నుండి నేను నిన్ను విడిపించి నీ జీవితంలో నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. అందుకే వాక్యానికి లోబడాలి, వాక్య సత్యంలో ఉండాలి, వాక్యానుసారంగా మన జీవితాలు గడుచుకోవాలి. ఆమెన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి ఈ మాటలు నాయి కాదు, వర్తమానం నాది కాదు, ప్రభుది. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం నీకే. లోబడ్డావా? ఆకోరు లోయ, శ్రమల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాడు.
లోబడకపోయావు ఆకాను ఆకాను కుటుంబమంతా రాళ్ళతో కొట్టబడి అగ్నితో కాల్చబడినట్లుగా నీ జీవితం కూడా నరకానికి సిద్ధంగా ఉంటుంది అందుకే వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా జీవితాలు కట్టుకుందాం అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి నీలో ఇంకా శపితమైనవి ఏమైనా ఉన్నాయేమో ఆకోరు లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేయి శపితమైన వాటిని విడిచిపెట్టు దేవునికి వ్యతిరేకమైన కార్యాలుంటే విడిచిపెట్టు అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి అడుగు అడుగు ప్రభుని అడుగు చేతులు పైకెత్తు ఇంకా దేవునికి నీకు మధ్యలో ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయం శ్రమలోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడాలంటే ఒక తీర్మానం చేయి థ్యాంక్ యూ లార్డ్ అందరూ ఒక తీర్మానం చేద్దాం నిలబడి నిద్రపోతున్నారు రెండు చేతులు పైకి ఎత్తడుగు నా దగ్గర బాధలోయ శ్రమలోయ కష్టలోయ నీ జీవితంలో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేయండి రాత్రికాల సమయంలో ప్రభు యొక్క శరీరములో ప్రభు యొక్క రక్తములో పాలిభాగస్సులయ్యేటువంటి మనం ఒక తీర్మానం చేసుకుందాం నువ్వు ఇంకా లోకంలో పాపములో భ్రష్టత్వంలో శపించబడినటువంటి స్థితిగతుల్లో కనుక ఉంటే అటువంటి వారెవరూ కూడా ఈ ప్రభు శరీరంలో రక్తంలో పాలిభాగస్థులు కాకూడదు ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్వం పొంది ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు వారే ఈ ప్రభు శరీరంలో రక్తంలో పాలిభాగస్థులు అవటానికి అర్హులు కాబట్టి ప్రభు అయినటువంటి యేసు తాను అప్పగింపబడుతున్నటువంటి రాత్రి ఒక రొట్టెని విరిచి శిష్యులకిచ్చి ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు
నా మరణ పునరుత్థానాలను ప్రచురము చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున వాణి నేను లేపుదునని ప్రభు సెలవిచ్చినటువంటి మాటను రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిచర్యలో మనం పాలిభాగస్థులమవుదాం. మన కొరకు గాయపరచబడినటువంటి దేవుడు, మన కొరకు కల్వరి శిలువలో నలగొట్టబడినటువంటి క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఈ పరిచర్యలో మనం పాలిభాగస్థులమవుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు, వానిలో నేను నాలో వాడు ఉంటాడు. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ప్రభు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు యొక్క శరీరంలో మనం పాలిభాగస్థులమవుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున వాని నేను లేపుదునని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యలో మనం పాలిభాగస్థులమవుదాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇది నీ శరీరమే కానీ వేరొకటి కాదు గనక నీ శరీరాన్ని విరిచిపుచ్చుకునేటువంటి మాలో మీ జీవాన్నించి ఎత్తబడే విశ్వాసంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని, నీలో మేము మాలో మీరు అంటుకట్టబడి జీవించినట్లుగా కృపదయచేసి మధ్యాకాశంలోకి మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండటానికి అటు యోగ్యత, అటు పరిశుద్ధత, అటు నిర్దోషత్వం, నిష్కలంకమైన హృదయం మా అందరికి అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పరిచర్యలో పాలిభాగస్థులమవుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకరు వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని అందించండి. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడే శిలువలు ప్రాణమే బలి చేసినిలా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడే శిలువలు ప్రాణమే బలి చేసినిలా, నా ప్రియుడు యేసు, మెల్లని చల్లని స్వరమే వినబడెను, మెల్లని చల్లని స్వరమే వినబడెను, తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో, ఎరుగరు గనుక క్షమించుమనెన్, నా ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే,
నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసి నా ప్రియుడు యేసు, అతని ప్రేమ మధురం మధురం, అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికినే మరువాలేను, ఎన్నటికినే మరువాలేను, ధరవోసెన్ జీవం నాకిచ్చే నిత్య జీవం, యేసయ్యా ధరవోసెను జీవం నాకిచ్చే నిత్య జీవం, శాపమంతా బాపినను దీవించెనుగా నా ప్రియుడు యేసు. కల్వరిలో మన కొరకు గాయపరచబడినటువంటి దేవుడు, మనము పొందవలసిన పాప దోష శిక్ష మన నిమిత్తమై ఆయన భరించినటువంటి దేవుడు, ఇట్టి క్రీస్తు కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు శరీరాన్ని చేదబుచ్చుకున్న మనం ఆర్భాటంగా ప్రభువుకు స్తోత్రం చేయుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు దూరస్థులమైనటువంటి మనలను ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్థులుగా చేసి ఆయన కృపలో మనం నిలబెట్టినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు నామానికి మరొకసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు నీకే స్తోత్రం, యేసు ప్రభు నీకే స్తోత్రం. విశ్వాసముతో ప్రభు శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుతున్నటువంటి నా నిబంధన రక్తం, మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు నా మరణ పునరుత్థానాలు ప్రచురము చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యలో పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి ఆమెన్. మొదటిగా పురుషులు, తర్వాత స్త్రీలు, చివరి నుంచి ఒక్కొక్కరుగా వస్తూ విపంతా దున్నబడే నాగలితో పంతా దున్నబడే నాగలితో కారే రక్త వరదల్ కనుమా, కారే రక్త వరదల్ కనుమా, యేసు రక్తంలో రక్షణ, యేసు రక్తంలో స్వస్థత,
యేసయ్యా అచ్చవరి నుంచి వరుసగా ఆమేన్ యేసు రక్తంలో స్వస్థత నాకై మరణించి తిరిగి లేచి సజీవునిగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు ఎన్నో మారులు తప్పి తిరిగిన మరువలేదు ప్రభువు నన్ను మరువలేదు ప్రభువు నన్ను అరచేతిలో చెక్కిన్ అనిశము వీక్షిన్ పన్ అరచేతిలో చెక్కిన్ అనిశము వీక్షింపన్ నా కృపానిను వీడనే విడి పోదనెను నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు వీడెను పరము నా కొరకై ప్రభు వీడెను పరము నా కొరకై ప్రభు నన్ను దివి చేర్చను భువి కోచన్ నన్ను దివి చేర్చను భువి కోచన్ తండ్రితో సహవాసం దయ చేసెను విభుడే తండ్రితో సహవాసం దయ చేసెను విభుడే శాశ్వత ప్రేమతో బంధించే నన్నీల నా విభుడే నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా ఇంకా మీ కుటుంబాలలో బంధువులలో రక్త సంబంధికులలో
ఇంకా ఇట్టి భాగ్యం లేని వారు ఎవరైనా ఉంటే ప్రభు సన్నిధి వారి కొరకు చిన్న ప్రార్థన చేయండి. ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.